హలో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరు? ఎప్పట్లానే మీ ముందుకి ఈసారి కొత్త మైన్క్రాఫ్ట్ మోడ్ అయితే వచ్చేసాను. సో గైస్, నార్మల్ గా మనకి మైన్క్రాఫ్ట్ లో ఉండే మాబ్స్ చెప్పండి. సో కౌస్, పిక్స్, విలేజర్స్, జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వస్తుంది. మన మైన్క్రాఫ్ట్ మాబ్ లిస్ట్ అంత పెద్దదన్నమాట. సో అవి కాకుండా నేను కొన్ని కొత్త మాబ్స్ అయితే మన మైన్క్రాఫ్ట్ లోకి అయితే యాడ్ చేశాను. సో మాబ్స్ చూస్తే మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడిద్ది. సో అలాంటి మాబ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో నిజంగా మాబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఆ మాబ్స్ ఎలా ఉంటాయి, వాటి ఎబిలిటీస్ ఏంటి, అవన్నీ చూడాలంటే ఏం చేయాలి చెప్పండి. వీడియోని అయితే స్టార్ట్ చేయాలి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ అండి. పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే టంగమన్ సౌండ్ వస్తుంది, అండ్ దాంతోపాటు మీకు నెక్స్ట్ టైం వీడియో వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 5K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. ఏంటి, షాక్ అయ్యారా? సో 5K లైక్స్ అంటే చాలా కష్టమైద్దేమో కదా. సో 4K లైక్స్ అంటే అది కూడా అవ్వదా? సో 3K, ఓకే. సో ఇంకా ఇంతకన్నా తగ్గను నేను. సో 3K లైక్స్ టార్గెట్. సో కంప్యూటర్ వీడియో స్టార్ట్ చేద్దాం తమ్ముడు, ఇంట్రో వేసుకోమా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో మొత్తానికి అయితే మనం ఒక కొత్త వరల్డ్ అయితే ఉన్నాం. సో ఈ వరల్డ్ లోనే మనం మన కొత్త మాబ్స్ ని అండ్ వాటి ఎబిలిటీస్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో ఇదైతే మనకి 1.16.5 వరల్డ్ అండ్ ఇది ర్యాండమ్ గా జనరేట్ చేసిన వరల్డ్. కాకపోతే బ్యాక్ సైడ్ చూసారా మీరు, హిల్స్ ఫార్మేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో సీడ్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సీడ్ అయితే అప్డేట్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే విలేజ్ దగ్గరలో, సో మనకి స్పాన్ కి దగ్గరలో విలేజ్ ఉంది. సో విలేజ్ కి దగ్గరలో ఒక ఇలాంటి హిల్ అయితే ఉందన్నమాట. సో నిజంగా నెక్స్ట్ లెవెల్. సో మొత్తానికైతే ఇక్కడ చూసారు కదా, ఒక పోర్టల్ అండ్ కొన్ని చెస్ట్లు అండ్ ఇవైతే మనకి కొత్త ఆర్మర్స్ అండ్ ఆర్మర్స్ ఇవైతే. సో నెదరైట్ ఆర్మర్స్ కాదు ఇవి, గ్లైడెడ్ సంథింగ్, గ్లైడెడ్ నెదరైట్ ఆర్మర్స్ ఏమో ఉంటుంది వాటి గురించి. అసలు ఈ చెస్ట్లలో ఏమున్నాయో చెక్ చేద్దాం ఫస్ట్, ఓకే. సో చెప్పాను కదా లైక్స్ టార్గెట్ వచ్చేసి 3K, కంపిటీషన్ అని ఆశిస్తున్నా, చేసేయండి. వామ్మో, ఇదేందయ్యా ఇది, ఇన్ని ఎక్స్ ఉన్నాయి, సరిపోయింది పో. యాక్చువల్లీ నేను ఒక 4 or 5 మాబ్స్ ఏమో ఉంటాయి అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ గైస్. సో ఇందులో మనకి డైనమిక్ మాబ్స్ అయితే కొన్ని ఉన్నాయి, అంటే సో ర్యాంప్ లెక్కిస్తే ఆ మాబ్స్ అయితే మనకి మాల్ ఉండదు, వాటి ఫార్మేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఓకే. సో మనకి ఇన్ని ఎక్స్ ఉన్నాయి, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ, మనకు కావాల్సిన టూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే. సో గోల్డెన్ యాపిల్, ఆరోస్, ఓకే. ఆర్మర్ వచ్చేసి నేను ఆర్మర్స్ అండ్ ఇవి వచ్చేసింది డ్రాగన్ శాడిల్. సో వీటి గురించి కూడా నేను ముందే చెప్తాను, ఎండ్ వరకు చూడండి వీడియోని అయితే, ఓకే. సో ఆర్క్ స్కిన్, ఆర్క్ స్కిన్ మరి ఇది దేనికి యూజ్ అవుతుందో మనకైతే తెలియదంతా. సో నాకు తెలిసి దీన్ని డ్రాగన్ ఫుడ్ అనుకుంటుంది ఆర్క్ స్కిన్ అనేది. సో చూద్దాం అదేంటనేది, ఓకే. సో ఆర్మర్ తీసుకుందాం గైస్. సో ఆర్మర్ దానికంటే కూడా నాకు తెలిసి నేను ఈ ఆర్మర్ తీసుకోవడం బెటర్ ఏమో. సో చూడడానికి కూడా చాలా బాగుంది ఇది, ఓకే. ఓనో, ఓకే. చెస్ట్ ప్లేట్ కూడా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్, నెక్స్ట్ వచ్చేసి బూట్స్, ఓకే. చూద్దాం ఒకసారి లుక్ ఎట్లుందో. వావ్, అసలు ఇదేంటిది, గిల్డెడ్ నెదరైట్ లెగ్గిన్స్, వావ్ క్రేజీ. సో వీటికి ఫైర్ రెసిస్టెన్స్, రీఛార్జ్, ఓకే. సో నెదర్ కూడా వెళ్ళాల్సి ఉంది మనం కొన్ని మాబ్స్ని టెస్ట్ చేయడం కోసం. సో అందుకోసమే నాకు తెలిసి ఆర్మర్ ఇచ్చినట్టున్నాడు, బట్ నిజంగా ఓపీ అబ్బా, బాగుంది. సో +3 ఆర్మర్, ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ మనం వేడితో అంటే మామోత్, రెడ్ ఫంగస్ అండ్ బ్రౌన్ ఫంగస్. సో ఫస్ట్ మనం ఒకదాని తర్వాత, ఇవి నార్మల్ మాబ్స్ గైస్. సో ఫస్ట్ వీడియోని టెస్ట్ చేద్దాం మనం, ఓకే. మరీ ఇన్ని అవసరం లేదు, ఒక 32 కాబట్టి ఇవి చంపేయకపోతే బెటర్ మనల్ని, ఓకే. సో ఫస్ట్ మనం బ్రౌన్ ఫంగస్. సో బ్రౌన్ ఫంగస్ని అయితే స్పాన్ చేస్తున్నా చూడండి. సో ముందు రాబోయే మాబ్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటాయి, మీరు ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేసి వెళ్ళిపోకండి గైస్. సో నేను అదే చెప్పాలనుకునేది, ఎందుకంటే సో స్టార్టింగ్ మనం చిన్న చిన్న మాబ్స్ నుంచి మనం హెవీ మాబ్స్కి అయితే వెళ్దాం, ఓకే. సో ఫస్ట్ ఇది, వాట్ ఈస్ దిస్? హలో, అరే క్యూట్ ఉంది అబ్బా బలేగా, అరే చూడండి, అరే బల్లే క్యూట్ ఉంది. సో ఇంకోటి కూడా స్పాన్ చేద్దాం, బ్రౌన్ ఫంగస్ అంటే ఇది, వావ్ చాలా క్యూట్ గైస్ ఇవి మాత్రం. సో ఏమైతే ఇవి చంపేస్తే కొడతాయా మనల్ని? వామ్మో, కొడుతున్నాయి. సో ఆర్మర్ లేకపోతే ఎంత డ్యామేజ్ పడిద్దో చూద్దాం, ఆగండి మనకి. ఊరి, ఇవి నాకు పాయిజన్, సరిపోయింది పో. అరే గింత అంటున్నారు, ఏంట్రా మీరు, అరే ఏంట్రా ఇది, అరే ఏంట్రా ఇది, నాకు అక్కడ రెండే ఉన్నాయి, మీరు వద్దు, సౌ సౌ. వామ్మో, ఓకే, వీటి దగ్గర నుంచి మనకి బ్రౌన్ మష్రూమ్ వస్తుంది గైస్.
నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫంగస్. సో రెడ్ ఫంగస్, బ్రౌన్ ఫంగస్ అట్లుంటే రెడ్ ఫంగస్ ఓ బై మారో, ఇది దీని తమ్ముళ్ళలాగా ఉంది గైస్. సో దీన్ని కొడదాం. సో గాయస్ ఇవైతే మరల్ని అయితే కొడుతున్నాయి మామూలు కదా. అసలు ఆగండి, ఇది కొడితే మనకి ఎంత తాగిద్ది, కొట్టు కొట్టు కొట్టు. అబ్బో హాఫ్ హాఫ్ హార్ట్ పోతుంది, కానీ ఒకటే దెబ్బ మన రెడ్ ఫంగస్ అబ్బా అంటుంది, అబ్బా అంటుంది. వామ్మో వామ్మో వామ్మో. ఓకే సో మొత్తానికి అయితే మనం 2. సో బాగున్నాయి అబ్బా, వీటిని ఏమనకపోతే మనల్ని కూడా ఇవి ఏమనట్లేవు. సో అందుకోసమే ఏం చేద్దామంటే పాపం ఇక్కడ తిరగనిద్దాం వీటిని. ఒక 1 2 3 1 2 3 వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఆడుకోండి ఆడుకోండి ఆడుకోండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే సో ఓకే అంత బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యామోత్. వామ్మో వీటిని కొంచెం దూరంగా స్పాన్ చేయాలి. సో మ్యామోత్ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎవరన్నా ఐసేజ్ మూవీ చూసారా? సో చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐసేజ్ మూవీలో మనకి మ్యామోత్ ఉంటుంది. సో అదే ఇదన్నమాట. వావ్ ఓరి నాయనో క్రేజీ. సో ఇంకోటి స్పాన్ చేద్దాం. ఓకే వామ్మో చూడడానికి ఎట్లున్నాయి చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కొడితే మన అంటే ఇవి. సో ట్రై చేద్దాం. ఓకే ఓ బై మారో వామ్మో, సరిపోయింది పో. ఏ నాయన కలపడుతుంది ఇది, నో 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 నో. అరే ఇదేమనట్లేదు అనుకుంటా. అమ్మయ్యా ఇదేంది వెళ్ళిపోయిందా? ఒరే ఇది ఎంత దూరం ఉన్నా నాయన కల వస్తుంది ఏంది, సరిపోయింది అయ్యా. ఓ నో 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 నో. వామ్మో వచ్చేసింది 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 వచ్చేసింది. అమ్మ సచ్చింది. హూ సో దీన్ని చంపితే మనకి కొంచెం లెదర్ అండ్ మీట్ అయితే వచ్చింది, క్రేజీ ఉంది. సో దీన్ని కొడదామా? అయ్యో లగత్తరా ఆజామో, వచ్చేసింది 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 వచ్చేసింది, నా దగ్గరకు వచ్చేసింది ఇది. నేను జంపు, నేను వెళ్ళిపోతా, కూరెళ్ళిపోతా మావా. వామో ఇక్కడెక్కడ విచ్ సౌండ్ వస్తుంది ఏంది, ఏది ఇది? ఓ సో మొత్తానికైతే మనకి మావో నన్ను వదిలేసినట్టే ఉంది. వదిలేయలేదా, వదిలే వదిలే వదిలే, నో 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 నో. మీరు మంచోళ్ళు అనుకున్న నేను, కాకపోతే చాలా చెడ్డోళ్ళు. దేవుడా చంపేసలా ఉన్నాయి ఇవి. చలో సో మొత్తానికైతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 అయిపోయినాయి కదా, సో వీటిని అయితే లోపల పెట్టేద్దాం. ఓకే సో పిగ్లిన్ బీస్ట్, సో పిగ్లిన్ బీస్ట్ని కూడా లాస్ట్లో చూపిస్తాం మీకు. సో నైట్ మేర్ స్పాన్ ఎగ్, నైట్ మేర్ని చూపించేద్దాం. సో నైట్ మేర్ సోల్డ్ రిపర్ వితర్డ్. ఓకే సో ఫస్ట్ అయితే నైట్ మేర్ చలో. సో నైట్ మేర్ ఎలా ఉంటాడో మీకు తెలుసా? సో నైట్ మేర్స్ అంటే లైక్ ఇలాంటి గైస్, బ్యాడ్ డ్రీమ్స్ కదా. సో బ్యాడ్ డ్రీమ్స్తో ఇలాంటివి వస్తాయి అన్నమాట మనకి. మీకు వస్తే రావు నాకు, మీకు వస్తే లేదు నాకు తెలియదు, కానీ నాకైతే వస్తాయి. ఎనీవేస్ తెలుసుగా, 3K లైక్స్ టార్గెట్. అట్లా చూడకు బ్రో, వాట్ బ్రో, 3K లైక్సే బ్రో, కొట్టు బ్రో. ఓకే సో అరే ఈ ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్తో మనకి హంగర్ రీజనరేట్ అవ్వదా? సో అవ్వకపోతే అవ్వకపోయింది, కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సో విలన్ స్పాన్ చేద్దాం. ఓకే వాట్ ఈస్ దిస్ నైట్ మేర్, ఇదేంది ఇది, బొక్కల గుర్రానికి మధ్యలో ఏదో పెట్టిండు, క్రేజీ. సో ఇవైతే మనల్ని ఏమనట్లే. ఓ గాయస్ బిస్కెట్ గాయస్ ఇవి, అస్సలు ఏమనట్లే అస్సలకే. ఏమనవా నువ్వు నన్ను, నో. అరే క్రేజీ అబ్బా, నిజంగా క్రేజీ అసలు, మామూలులేవి ఇవి. సో నిజంగా మీరు ఇంతవరకు మన స్కెలిటన్ హార్సెస్ చూసుంటారు, ఇవి మాత్రం నైట్ మేర్ హార్సెస్. హూ నోరే తిరగట్లే. ఓకే మొత్తానికైతే బాగానే ఉన్నాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి సోల్ రిపర్స్. సో సోల్ రిపర్స్ వచ్చేసి మనకి వీటిని రైడ్ చేస్తారనమాట. సో మనకి స్కెలిటన్ స్కెలిటన్ హార్సెస్ వచ్చినప్పుడు వాటిపైన స్కెలిటన్స్ ఎలా రైడ్ చేస్తాయో, సో మనకి నైట్ మేర్ హార్సెస్ని కూడా సోల్ రిపర్స్ అయితే రైడ్ చేస్తారు. బట్ ప్రెసెంట్ వీళ్ళని సపరేట్గా స్పా. ఓ నో 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 నో, అయ్యా కొట్టిండి అయ్యా. అమ్మ బాబోయ్ సరిపోయింది పో. అరే నువ్వెక్కడ దొరికినవరా మీ దుంపలు దిగ, అరే పో వీడిన వెనకాలే వస్తున్నాడు అయ్యా. హూ తప్పించుకున్నా. అరే ఇదెక్కడ మా ఆశ్రమా,
సోల్ రిపేర్ మాత్రం నిజంగా భయంకరంగానే ఉన్నాడు. సో వేసుకుందాం రండి విన్ని. ఓ నో 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 నన్ను కొట్ట 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 కొట్టిండు కొట్టిండు కొట్టిండు. ఉరి సావట్లేడు వీడు అసలు. సావు సావు సావు. వామ్మో వీడికి ఎంతుంది బా హెల్త్. అరే ఎంతుందిరా నీకు, ఎంతుందిరా హెల్త్. వామ్మో గాయస్ వాడితో మాత్రం అస్సలకే అంత ఈజీ కాదు. మా నాకు అసలు మామూలుగా వెళ్ళేవాడు. హూ సరిపోయిందయ్యా. సో వీడిని కొంచెం దూరంగా స్పాన్ చేద్దాం. మళ్ళీ వీడు ఇక్కడ వాడి ఇక్కడికి రాకుండా ఉంటాడు. సో ఎందుకంటే మీకు చూపించాలి కదా వాడిని. సో అందుకే సో ఇందాక మీరు క్లారిటికల్ చూసారో నాకైతే తెలియదు కానీ సో వీడైతే బ్లాక్ స్కెలిటనే. బట్ వీడు కొంచెం ఏమనాలి వీడిని. అగొండ అగొండ అగొండ. ఓ బయ్యి మారో 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 ముజే మారో. హూ వామ్మో వామ్మో. సో దూరం నుంచి చూపిస్తాగండి వీడిని అగొండి. సో ఇప్పుడు క్లారిటీ కనబడతాడు చూడండి. సో ఎట్లున్నాడు చూడండి, ఇక్కడ షోల్డర్స్కి ఇలా వచ్చింది. పామ్మో ఓరి నాయను. అగొండి 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 చూడండి. అరే చూడరా, అరే చూడరా, రే ఇది చూడరా, ఇది చూడరా, అది చూడండి. అగొండ 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 అగొండి. వస్తున్నాడు 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 వస్తున్నాడు. ఓరి ఆయన గుర్రాన్ని కొట్టిండు, గుర్రాన్ని కొట్టిండు. ఓ నో నో నో. సావు సావు. అమ్మయ్యా అది అది వాటర్లో పడ్డావా. ఊరి నాయనో ఈ క్రీపర్ ఎడకెళ్ళి వచ్చిందయ్యా. హూ నాకైతే ఏం కాలేదు గైస్. సో ఇప్పుడు చూడండి వీడిని క్లారిటీగా క్లారిటీ. హలో హలో ఎక్స్క్యూజ్ మీ. ఒరే 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 వామ్మో నువ్వు పైకి ఎక్కేటట్టే ఉన్నావు, పైకి ఎట్లెక్కుతావు ఎట్లెక్కుతావు. సో సోల్ రిపర్ కూడా బాగానే ఉన్నాడు. మన నెదర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నెదర్కి వెళ్ళిన తర్వాత మీకు వీళ్ళ ఒకవేళ అక్కడ కనబడితే వాళ్ళని కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఉండేది నెదర్లోనే. ఓర్ నాయనో ఇది చూడండి అబ్బా ఎట్లా నడుస్తుందో అల్టిమేట్గా. ఓకే సో బాగానే ఉంది మొత్తానికైతే ఇది కూడా. అండ్ ఈ చెత్తనంతా ఇక్కడ పడేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చూడాల్సిన ఏమున్నాయి, పిగ్లిన్ బీస్ట్. సో పిగ్లిన్ బీస్ట్ని కూడా చూపించేస్తాను నేను. సో పిగ్లిన్ బీస్ట్ చలో. సో పిగ్లిన్ బీస్ట్ నన్ను కొడతాడో ఏం చేస్తాడో చూద్దాం. వీడు నన్ను కొట్టడానికి వస్తున్నాడా, నా దగ్గరికే అయితే వస్తున్నాడు గైస్. సో కొంచెం లాగ్ అవుతుంది నాకు. రేయ్ యాడకొత్తన్నా యాడకొత్తన్నా. వామ్మో వీడు ఎంత భయంకరంగా ఉన్నాడు చూడండి. అసలు చూడడానికి ఏదో ఏమంటారు యమకింకరుడు ఉంటాడు చూడండి అట్లున్నాడు. రేయ్ కాపాడే వాళ్ళే లేరా, నన్ను కాపాడండి అయ్యా. ఉరే ఏంద్రా, ఒరే నీ వెనకాల ఏంద్రా అది. వామ్మో మాలేదు, ఒక్కసారి వీడితో ఫైట్ చేసి చూద్దామా. దా దా దా. వామ్మో సుత్త పెట్టి నెత్తి మీద కొడుతుండు. ఓకే దా. అరే వీడితో వీడి దగ్గర అమ్మో అంత డ్యామేజ్ అవ్వట్లేదు. దా దా చావ్. వామ్మో సచ్చిండయ్యా, కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు గైస్. హూ రియల్లీ క్రేజీ. అరే రెండు గోల్డెన్ ఇంగట్సా. ఓకే ఇద్దరిని స్పాన్ చేద్దాం, ముగ్గురు నలుగురు. వామ్మో ఓ బయ్ మారో మారో ముజే మారో. అరే నెక్స్ట్ లెవెల్ అబ్బా. అది చూడండి చూడండి ఎట్లొస్తుంది అది చూడండి. పందులు పందులే గుంపగా వస్తాయి. మ్యాడీ సింగిల్గా వస్తాడు. ఏంట్రా ఏంట్రా ఏంట్రా. రే ఏంద్రా మీ పర్సనాలిటీ ఏంది, మీరు వచ్చేది ఏంది. నో రాకు 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 రాకు. ఓ బై ఓ బై. అరే చావండి, మీరు ఎక్కడైనా చావండి నాకు సంబంధం లేదు. పోండి మీరు ఎక్కడైనా దూకి సచ్చి పోండి. కొట్టు 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 కొట్టు. ఓ బై ఓ బై ఓ బై ఓ బై. వామ్మో 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 వామ్మో. సావ్ 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 సావ్. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు. ఎవడొచ్చినా సరే ముక్కలు 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 కుక్కలకేస్తా. దా 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 దా. వామ్మో 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 వామ్మో. ఏ ఉరే ఏం చేసిర్రా మీరు ఇప్పుడు. అరే ఇది చేసిర్రబ్బా వీళ్ళు ఏం ఏదో ఏం చేసిర్రు, ఏం చేసిర్రు చెప్పు, ఏం చేసిర్రు చెప్పు, ఏం చేసిర్రు చెప్పు. ఏదో గుయ్ అన్నారు.
అరే ఏం చేసినవురా ఇంతసేపు నువ్వు? గోల్డ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. గోల్డ్ మిమ్మల్ని చంపితే బీభత్సంగా గోల్డ్ వస్తుంది. వావ్. సో వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. సో ఇప్పటివరకు మనం ట్రై చేసిన మాప్స్లలో క్రేజీ మాప్స్ అంటే వీళ్ళే. సో ఇదైపోయింది, మనకి నైట్ మేర్ కూడా అయిపోయింది, అండ్ నెక్స్ట్ సోల్ రీపర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి విథర్డ్ నెక్రోమాన్సర్. విథర్డ్ నెక్రోమాన్సర్ వీడేం చేస్తాడో చూద్దాం. విథర్డ్ నెక్రోమాన్సర్ కదా. అమ్మో ఒరే మీ ఏంద్రా ఇది, ఒరే బుడ్డోళ్ళు గైస్ ఎట్లొస్తున్నారు చూడండి. ఒరే మీరు రాకన్నా ఫాస్ట్ కురుకుతుందారంటారు. రే 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 ఇట్లా రావద్దురా రే. ఒరే వామ్మో వీళ్ళంత ఈజీ కూడా చావట్లే. అరే బల్లే ఉన్నారబ్బా వీళ్ళు. ఒరే వీళ్ళు ముగ్గురు పోతే ఇంకొక ముగ్గురిని. వామ్మో రే నీ పని బాగుందిరా నాయన దా. ఒరే పారిపోతున్నాడు వీడు. ఓ ఈ ఎఫెక్ట్ ఏంటి? ఒరే ఈ ఎఫెక్ట్ ఏంట్రా? ఏడి ఊరి నాయన్ను. వామో వీళ్ళు చంపడం అంత ఈజీ కాదు, వీళ్ళు చంపడం అస్సలకే ఈజీ కాదు. వామో అమ్మా చంపేశా, చంపేసిన భయ్యా. వామో ఎంచాంటెడ్ బుక్క. ఏం ఎంచాంటెడ్ బుక్? పియర్సింగ్ 4, ప్రొడక్షన్ 3, లాయల్టీ 3. వామో ఇదెక్కడ మాసరమ్మా. దేవుడా అసలు ఏమన్నున్నాడా వీడు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు గైస్. మొత్తానికైతే మావల్లేడు అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది మాబ్. సో ఇది కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి స్కెలిటన్ వాన్ గార్డ్ స్పానెక్. స్కెలిటన్ వాన్ గార్డా? సో వీడేం చేస్తాడు? స్కెలిటన్ వాన్ గార్డ్. ఓకే ఏ స్కెలిటన్ వాన్ గార్డ్ అంటే ఏమో అనుకున్నా. ఏంట్రా ఆ కత్తేంట్రా అంతుంది? ఆ కత్తేంట్రా? కొట్టు కొట్టుకోరా, నువ్వు నీ ఇష్టం వచ్చిన అంతసేపు కొట్టుకో 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 కొట్టుకో. పాపం ఏం ఓనమ్మా 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 ఎందుకమ్మా అట్లా? సో ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్ తిని ఒక ముగ్గురిని స్పాన్ చేసేదా. ఇప్పుడు రండమ్మా ఆడుకుందాం రా. కమాన్ కమాన్ వామో వీళ్ళు షీల్డ్. ఒరే మీ షీల్డ్ ఏంట్రా? షీల్డ్ షీల్డ్ పెట్టుకుంటే షీల్డ్ పెట్టుకుంటే షీల్డ్ పెట్టుకుంటే కొట్టలేనా కొట్టలేనా మిమ్మల్ని కొట్టలేనా? ఓకే వీళ్ళు నార్మలే గైస్. సో యాక్చువల్లీ వీళ్ళు ఒక మాబ్ ఉంటుంది. సో ఆ మాబ్కి బాడీ గార్డ్స్ కింద వస్తారు, బట్ మనం ముందే స్పాన్ చేసేసినాం అనమాట దాన్ని. సో సమానర్ నాకు తెలిసి వీడే అనుకుంటా, వీడికి బాడీ గార్డ్స్ కింద వస్తారు వీళ్ళు. ఓకే చూద్దాం. సో సమానర్, సో సమానర్ స్పానెక్. ఆ వీడే 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 ఎక్కడ స్పాన్ అయ్యిండు? ఏంటి మమ్మీ ఎవడీడు? హలో అరే మీ ఊళ్ళేర్రా గైస్. వీడు యాక్చువల్లీ ఈ మ్యాజిక్ చేయగానే వీళ్ళు స్పాన్ కావాలి. అరే ఉరియా అట్లా టెలిపోర్ట్ అవుతున్నావేంట్రా, అట్లా టెలిపోర్ట్ అవుతున్నావేంటి? ఇప్పుడు వచ్చారు ఇంతసేపు రాలేదేంటా అనుకుంటున్నా. ఓ మారో ముజే మారో. ఒరే ముగ్గురు, అరే ఇంతమందిని పంపిస్తావురా? ఇది కాలభైరవ యుద్ధం కాదురా రే, మగధిరా సినిమా కూడా కాదురా, మగధిరా సినిమా కూడా కాదురా. ఓ డైమండ్ డైమండ్ బోల్తే పబ్లిక్. అమ్మా వీడు గైస్ ఆ డైలాగ్ గుర్తుందా మీకు మగధిరా సినిమాలో? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకటేసారి పంపు అంటే వీడు ఒక ముగ్గురిని పంపిస్తున్నాడు అనమాట. సో మావలేడు వీడు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. అరే పాపం అబ్బా, అరే నిజంగా బాగున్నావురా నువ్వు, చాలా బాగున్నావు. అమ్మో వీళ్ళు నన్ను చంపేస్తారే, నేను చంపు. ఓ రండ్రా అంత పోటుగా నెదరైట్ స్వాడ్. ఓకే నా ఆర్మర్ కూడా బాగానే ఉంది, అంత పోటుగా మీ ఓడు సమానర్ స్పాన్ చేస్తే వచ్చేస్తారు అట్లా. ఏంద్రా ముగ్గురు కాకపోతే ఇంకొక ముగ్గురా ఎటు పోతున్నా ఎటు ఆగురో. ఒరే ఏడపోయినరా ఏడు ఎక్కడా?
ఒరేయ్ వీడు మాయమైపోయిండు. ఏడు వీడు, అయ్యో అయ్యో అయ్యయ్యో, వీడు ఎక్కడికో పోయినాడే. వీళ్ళు మాత్రం నా వెనకాల పడుతున్నారే. ఓకే, సో వీడు ఏడుకో పోయినట్టున్నాడు. మనం పోయి నెక్స్ట్ మాప్ అయితే టెస్ట్ చేద్దాం. ఆ బ్లేజ్ గార్డియన్, ఊ బ్లేజ్ గార్డియన్ సంగతి చూద్దాం. సో నా స్వార్డ్ ఇంకా చాలా ఉందప్పా నా స్వార్డ్. ఓకే, కొంచెం బ్లేజ్ గార్డియన్ని దూరంగా స్పాన్ చేద్దాం. యాక్చువల్లీ బ్లేజ్ గార్డియన్ ఒకటి, ఇందాక సమానర్ ఒకటి, అండ్ ఇందాక ఇంకొకటి వచ్చాడుగా. వీళ్ళందరూ మనకి ఎక్కడ ఉంటారంటే, సో కొంతమంది ఫార్టర్స్ దగ్గర ఉంటారు, కొంతమంది ఏమో సోల్ అదేమంటారు సోల్ శాండ్ అవి ఉంటాయి కదా అక్కడ ఉంటారు, ఇంకొంతమంది నెదర్లో ఉంటారు. సో ఇందాక పిగ్లిన్ వాడు ఉన్నాడుగా పెద్దగా జెయింట్ పిగ్లినా. హలో హలో, అంబో మమ్మే, నువ్వు నువ్వు బ్లేజ్ బ్లేజ్ గార్డియన్ అయితే నేను మ్యాడీ మ్యాడీ తెలుగు గేమర్ మ్యాడీ తెలుగు గేమర్. ఓ సో గాయస్, ఈ బ్లేజ్ గార్డియన్ అయితే నార్మల్గానే ఉంది మనకి. సో మన ఏదైతే బ్లేజ్ ఉంటుందో యాజ్ టీస్ గైస్, కాబట్టి కొంచెం స్ట్రక్చర్ అయితే చేంజ్ చేశారు, బట్ లుకింగ్ ఆసమ్ నిజంగా, నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే మమ్మీ మమ్మీ, రెండు మూడు, వామ్మో ఇది ఎక్కడ మా శ్రమావా, ఒకటి రెండు మూడు, వామ్మో ఓకే ఓకే ఓకే. ఓ నాకు ఫైర్ రెసిస్టెన్స్ ఉంది, నో ప్రాబ్, నాకు ఫైర్ రెసిస్టెన్స్ ఉంది, నా ఆర్మర్కి ఫైర్ రెసిస్టెన్స్ ఉంది, దా నా ఆర్మర్కి ఫైర్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడేం చెప్తాలి, వాట్ వాట్ యు కెన్ డూ వాట్ అమ్మా. సో ఇంతసేపు నేను చాలా టెన్షన్ పడ్డా సౌ 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 సౌ, సచ్చింది. వాటర్లోకి దిగు దిగు. ఉరి పేలుతుంది ఏంటిది, మరి ఇప్పుడు ఎందుకు పేలింది ఇది, వామ్మో బ్లేజ్ గార్డియన్స్ బ్లాస్ట్ కూడా అవ్విద్దా, నాకు ఇప్పుడే తెలిసింది. కాకపోతే నిజంగా నెక్స్ట్ లెవెల్ మాప్ గైస్ ఇది. సో చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. ఓకే ఇది కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్ స్పానెగ్ అండ్ వైడ్ ఫ్రాగ్మెంట్. సో ఆర్క్ ఎస్, సో ఆర్క్ని చూపించాలి మీకు, వైడ్ షేడ్ సో ఈ మూడింటిని కూడా ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకా మిగిలిన మనకి ఏంటంటే ఓన్లీ త్రీ. సో ఆ త్రీ చూడాలంటే మాత్రం మీరైతే త్రీకి లైక్స్ కంప్లీట్ చేయాలి. సో ఫాస్ట్గా కిందకి వెళ్ళి లైక్ కొట్టండి. ఓకే సో గాయస్, ఈ మూడింటిని స్పాన్ చేసే ముందు మీకు ఇంకొకటి కూడా చూపించాలి. యాక్చువల్లీ మనం ఆర్మర్ వేసుకున్నాం కానీ ఈ బ్లాక్ స్టోన్ ఆర్మ్, సో ఈ బ్లాక్ స్టోన్ ఆర్మ్ ఏంటో తెలుసా మీకు, ఇట్స్ లైక్ ఏ గన్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒకవేళ మనం ఈ మోడ్ వేసుకున్నాం అనుకోండి, ఈ మోడ్లో మనకి క్రాఫ్టింగ్ రెసిపీ ఉంటుంది. సో ఆ క్రాఫ్టింగ్ రెసిపీతో మనం ఈ గన్ను అయితే తయారు చేసుకోవచ్చు. సో ఆర్మ్ ఇది. సో దీన్ని అయితే ఫుల్లీ లోడ్ చేసి ఇలా, సో ఇలా కొట్టాలన్నమాట. మీరు కింద యానిమేషన్ చూస్తుంటే ఇది లోడ్ అయిన తర్వాత మీకు ఒక యానిమేషన్ వస్తుంది, చూసారా. ఓకే సో ఎస్ లోడ్ అయింది, యా హూ చచ్చిపోయింది, చూసారా నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. ఓకే కొంచెం ఫుడ్ తినేసి చల్లో ఇక. సో ఫస్ట్ మనం స్పాన్ చేయాల్సింది వచ్చేసి మన దీని పేరేంటిది, సో ఆర్క్ ఆర్క్. సో ఆర్క్ని చూస్తారా ఎలా ఉంటుందో, ఇట్స్ లైక్ సో డమర్క మూవీ చూసారా, సో డమర్క మూవీలో ఒక రాక్షసుడు ఉంటాడు, సో సేమ్ అదే ఇది. అగోండి ఇది ఇంకా పెద్ద కూడా ఉంటుందే, ఓరే నాయనో, అరే ఇంకా పెద్ద ఇది, వామ్మో ఇగోండి చూడండి 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 ఎట్లున్నాడు చూడండి. సో వీళ్ళు ఏమన్నారు అనుకుంటా, ఎంత తగులుతుంది అసలు డ్యామేజ్ పడట్లే, వామ్మో ఒక్క హార్ట ఒక్క హార్ట ఒక్క ఒక్క హార్ట ఇంత తిన్నారు, మీకెందుకురా నన్ను కొడతారే నన్ను కొడతారు ఎందుకురా నన్ను కొడతారే నన్ను కొడతారు ఎందుకురా ఓరి నాయన, వీళ్ళు ఎమరాల్డ్స్ డ్రాప్ చేస్తారు, ఎమరాల్డ్స్ అమ్మో చాలా కాస్ట్లీ మీరు. ఓకే వీడిని కొడితే మనకి డ్రాగన్కి పెట్టే ఫుడ్ వచ్చింది. సో అమ్మో లీడు, అరే వీళ్ళు భలే అబ్బా అసలు, ఒక్కొక్కడు ఒక్కొక్కటి, అరే పెద్దోడు రావట్లేడు ఏంది, ఇంకా పెద్దోడు కావాలి అమ్మ, హూ క్రేజీ ఉన్నారబ్బా, అరే యార్ ఇదేంది వీళ్ళంతా నాయనకాలే వస్తున్నారు, వారి నాయన ఒరే నన్ను వదిలేరా వదిలేరా నేను ఇంటికి వెళ్ళిపోతురా, అరే వద్దురా మీరు వదలరా నన్ను, ఫస్ట్ మీరు మీకెందుకురా పెద్దోళ్ళే మెల్లగొస్తుంటే మీకెందుకు పేరెంట్స్ చూసుకుంటారు కదా, పేరెంట్స్ చూసుకుంటారు కదా, ఏంది అక్కడి నుంచి దాటవా నువ్వు, హలో వామ్మో ఎగరేస్తున్నాడే,
సో ఈ చూడు కళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, నిన్ను హిప్నటైజ్ చేస్తా. ఓ భీమ్ హిప్నటైజ్ అయితలేడు. అయితవా లేదా? హిప్నటైజ్ 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 కాట్లేవేంది, కాట్లేవు కాట్లేవు. హూ మొత్తానికైతే మనకి సో ఆర్క్ స్కిన్ అండ్ ఇంకా ఎవో ఇచ్చాడు. ఓకే సో మొత్తానికైతే ఆర్క్ని చూసేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి వైడ్ ఫ్రాగ్మెంటేషన్ స్పానిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇది చూడండి ఎట్లుందో, అమ్మో భూతం లాగుందే ఇది. ఊరాయినో ఇదేంది ఇది, ఏవో వదిలేస్తుంది కొట్టు. అబ్బో 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 అబ్బో, కాకపోతే ఇది భలే ఉందబ్బా చూడ్డానికి, నిజంగా నెక్స్ట్ లెవెల్. ఉరి దాంట్లోకి వెళ్ళేది వస్తుంది. హూ సో ఒకటి రెండు మూడు. అరే సౌండ్ చాలా బాగుంది గైస్ ఇది. అరే అది చూడండి గైస్ అవి ఎట్లున్నాయో. అరే 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 వామో వీటిని కొడుతుంటే నాకు కూడా తాగుతుంది అనుకుంటా. అరే చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఏంటిది ఇది, సో వైడ్ ఆర్బ్ యాక్చువల్లీ ఇది పేలాలే. సో చూద్దాం దీంతో కొట్టి. అమ్మో వామో తూ జస్ట్ మిస్ అబ్బా, ఎన్ని హార్ట్స్ పోయినాయి చూడండి నాకు. అసలు నాకు ఎంచాంటెడ్ది ఇది లేకపోతే బరాబర్ చచ్చిపోతుండే నేను. మీరు నవ్వుకునేటోళ్ళు కదా, రెడీగా ఉన్నారు మీరు మ్యాడి చచ్చిపోతే ఎక్కడ నవ్వుకుందామని. మా మామూలు లేదబ్బా ఇది మాత్రం, వైడ్ ఫ్రాగ్మెంట్ కదా. సో మళ్ళీ ఒకసారి గెలుకుదాం. వామో ఈసారి ఏమవ్వాలే, బతికిచ్చింది అమ్మయ్యా. సో మొత్తానికైతే మనకి ప్రొటెక్షన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే మనకి ఏం అవ్వలేదు. చలో సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి గైస్. సో మిగిలిన ఏంటంటే సో డ్రాగన్ స్పాన్ ఎగ్, ద ఐ అండ్ ఇంకా మనకి వైడ్ షాడో స్పాన్ ఎగ్. సో వైడ్ షాడో ఒకటి లాస్ట్లో చూపిస్తాను అండ్ ద ఐ అండ్ ఇవి. సో ఈ మూడు టెస్ట్ చేయాలంటే మనమైతే ఎండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఫాస్ట్గా మళ్ళీ క్రియేటివ్ అవన్నీ యూజ్ చేయాలి కాబట్టి సో వాటినైతే మనం లాస్ట్లో చూద్దాం. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సోల్ స్పీడ్ ఏది, సో దీన్ని రిమూవ్ చేసి సోల్ స్పీడ్ వేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సినవి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. సో గాయస్ ఇప్పుడు మనం స్పాన్ చేయబోయేది వచ్చేసి మైండ్ పోయిద్ది మీకు. సో అందుకోసమే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ దీని స్పాన్ని మాత్రం అస్సలకే మిస్ అవ్వకండి. ఓకే చలో నిద్రకెళ్ళిపోదాం. ఓకే గాయస్ మొత్తానికైతే నిద్రకైతే వచ్చేసాం మనం, అంత బాగానే ఉంది, గాస్ దగ్గరలో ఉన్నట్టుంది, సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. సో గాయస్ మొత్తానికైతే నేనైతే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసేసాను. అప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు గాస్ట్లు అయితే వచ్చినాయన్నమాట. సో చూడండి మొత్తం ఇక్కడ ఎలా అయిపోయిందో. సో ఇప్పుడైతే మనం సో బ్లాక్ స్టోన్ గోలెంని అయితే స్పాన్ చేయబోతున్నాం. సో దీన్ని స్పాన్ యానిమేషన్ చూడండి మీకు అద్దరిపోయిద్ది అంతే. సో ఇక్కడైతే దీన్ని ఆపేద్దాం, ఆగండి. సో ఓకే అండ్ దీనికోసం గాయస్ ఈ స్పాన్ చేయాలంటే మధ్యలో పాలిష్డ్ బ్లాక్ స్టోన్ అండ్ చుట్టూ ఒక బ్లాక్ స్టోన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఇక్కడ కాదు ఓకే అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉన్నాయిగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సింది వచ్చేసి గ్లైడెడ్ బ్లాక్ స్టోన్ షార్ట్స్ అన్నమాట. సో ఈ షార్ట్స్ని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అండ్ ఇక్కడ, ఎస్. సో మొత్తానికైతే ఇప్పుడు మన అగోండి మన గోలం అయితే స్పాన్ అవుతుంది చూడండి. వావ్ అరే ఓపీ అబ్బా, అరే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. మనం లేమన్నదా ఏమన్న, అయ్యమ్మ కాయసి ఇది మనం చంపేసిద్ది అనుకుంటా. నాకెందుకు తేడా కొడుతుంది, అబ్బో అమ్మో ఇప్పుడే కదా అన్నింది. ఉరి నేను స్పాన్ చేసింది నేనేరా నిన్ను, ఉరి సరిపోయింది. వామ్మో వీళ్ళు ఇక్కడ స్పాన్ అయ్యిందా? ఫూ సో గాయస్ చెప్పాను కదా వీళ్ళందరూ స్పాన్ అయ్యేది ఇక్కడనే. అరే గోలెము వామ్మో, ఇగో గాయస్ ఇదే నా పని. వీళ్ళు ఎలా కొట్టేది ఇప్పుడు వీడు ఒక్కసారి? వామ్మో అమ్మో అయ్యో అయ్యో అయ్యయ్యో, మీరు కాకపోతే మీరు, మీరు కాకపోతే మీరు, వాట్ ఈస్ దిస్ రే. వామ్మో
వామోరే నువ్వేంట్రా మధ్యలో మధ్యలో నీ బాధ ఏంట్రా ఒరే ఇంతమంది ఒరే 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 ఇక్కడ ఏం జరుగుతుందిరా అసలు మై బ్లాక్ స్టోన్ గోలెం అసలు ర్యాంప్ లెక్కిస్తున్నాడు మావాళ్ళకి కాదు ఒరే నువ్వు సావు అచ్చా అచ్చా అయ్యా వీళ్ళంతా కలిసి నన్ను చంపేస్తారా ఏంది ఇలా ఒరే నాకు ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది ఓ మై మారో గాస్ట్ అచ్చా వామ్మో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వామ్మో గాయస్ మొత్తానికైతే ఇది మనము ఈ గోళం నన్ను కాపాడుతున్నాడు ఏది నీ బాధ ఏంది నీ బాధ ఏంది ఆ నా పని అయిపోయింది అయ్యా ఒరే ఒరే ఊరి నాయనో వీడు నన్ను చంపేస్తున్నాడే అమ్మా ఒరే ఏంది ఇది ఇదేంది ఇది వాట్ ఇస్ దిస్ అరే వీడు నన్ను ఒరే పోర్టల్ బ్రేక్ చేసిండు నా పని అయిపోయింది బాబు రే నన్ను వదిలేయండ్రా రై 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 మీకు దండం పెడతా గోళం వద్దు ఏమొద్దు నాకు రై ప్లీజ్ రా ఒరే పోర్టల్ బ్రేక్ చేసేసిండు సఫకేట్ అవుతున్నాడు గోళం అరే ఏంద్రా ఇది గాయస్ మనం చచ్చిపోవాల్సిందే మనం ఓవర్ వరల్డ్కి వెళ్ళాలంటే మనకి ఇంకొక దారి అయితే లేదు సో నా దగ్గర నా గోల్డెన్ యాపిల్స్ అతం ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ వాడే వాడు సఫకేట్ అయిపోతున్నాడు సో ఆ గోళం సఫకేట్ అయ్యి చచ్చిపోయేదాకా వెయిట్ చేస్తాను నేను ఇక్కడే ఎందుకంటే వాడి దగ్గర నుంచి మనకు ఒక హార్ట్ వస్తుంది ఆ హార్ట్ని చూపెట్టిన తర్వాత అసలు ఆ హార్ట్ మీకు క్రియేటివ్లో కూడా చూపించచ్చు నేను సలో ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంకో దారి లేదు ఓ బై మారు ఉరే 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 ఓ నో 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 సౌ 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 ఆ నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది అరే సోల్ స్పీడ్ ఇరిగిపోయిందా నాకు ఇది జరగాల్సిందే ఏంది ఇది నన్ను చంపేస్తున్నారు వీళ్ళు అరే ఎన్నిసార్లు కొంటే వీడు చస్తలేడే నా పని అయిపోయి ఒరే 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ ఓ వామ్మో వామ్మో అరే ఓరే నాయనా వీడు తవ్వుకుంటే లోపలికి పోతున్నాడేంటి అరే వీడిని ఎట్లయిన చంపాలి సౌరవ్ 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 ప్లీజ్ రా ఏడి 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 అరే అరే చావు 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 అరే చచ్చిండు 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 నా పని అయిపోయి వామ్మో ఇదేందయ్యా ఇది అసలు దారుణం ఎవడు కొట్టింది నన్ను ఒరే నువ్వు పోర్టల్ నుంచి ఎందుకు వచ్చినావురా ఇప్పుడు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా ఎవడు రమ్మన్నాడు నిన్ను నా దగ్గర స్వార్డ్ కూడా లేదు ఎట్లాగ నేను క్రియేటివ్ పోవాలిగా నీ సంగతి చెప్తావు చలో సో మొత్తానికైతే బ్లాక్ స్టోన్ గోలెం కదా సో బ్లాక్ స్టోన్ గోలెంని స్పాన్ చేసిన తర్వాత మనకి బ్లాక్ స్టోన్ హార్ట్ వస్తుంది సో ఆ హార్ట్ని చేతిలో పట్టుకుంటే మీకు సౌండ్ కూడా వస్తుంది వినిపిస్తుంది చూడండి వినబడుతుందా క్రేజీ ఉంది కదా సౌండ్ మాత్రం సో ఇది మనం ఎంతసేపు మన ఇన్వెంటరీలో పెట్టుకుంటామో ఈ బ్లాక్ స్టోన్ హార్ట్ కూడా అంతసేపు లబ్డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఎండ్కి సో ఎండ్లో మీకు చూపించాల్సింది చాలానే ఉంది చలో సో ఇప్పుడు మనం ఎండ్కి వెళ్ళబోతున్నాం లెట్స్ గో సో గాయ్స్ ఈ ఫైనల్ మాబ్స్ని ట్రై చేసే కన్నా ముందు సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూస్తున్నారో ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి గాయస్ సో ఎందుకంటే
సో మీరు ఇంకా లైక్ చేస్తే నేను కొత్త కొత్త వీడియోస్ అయితే తీసుకొచ్చేది అండ్ నాకైతే చాలా బూస్టింగ్గా ఉంటుంది గైస్ అది. ఓకే చలో, సో ఆర్మర్ వచ్చేసింది, అన్ని వచ్చేసినాయి అండ్ మిగిలిన మనకైతే ఇవే. సో గోల్డెన్ యాపిల్స్, సో ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్పాన్ చేయాల్సింది వచ్చేసి డ్రాగన్ కాదు, సో ద ఐ. సో ఐ కన్నా ముందు వైడ్ షాడో. సో వైడ్ షాడోని చూపిస్తా చూడండి, ర్యాంపులు ఎక్కిస్తుంది, ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇది అంత పెద్దగా ఉంటుంది. సో మీరు ఇంతవరకు చూసిన బ్లాక్ స్టోన్ గోల్డమే కాదు, ఇవి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో అందుకోసమే నేను ఈ మాప్స్ అన్నింటిని కూడా లాస్ట్లో పెట్టడం జరిగింది. చలో సో స్పాన్ చేద్దాం. హూ చూడండి, క్రియేటివ్లో చూపిస్తా ఫస్ట్ అయితే దీన్ని నేను మీకు. చూడండి ఎంత ఉందో చూడండి అసలు, వామ్మో అదేదో అంటుంది వాష్. ఒరే వీడిని చంపడం అసలు మన వల్ల అవ్విద్దా, సర్వే వాళ్ళు ఏం చేసిద్దా చూద్దాం, ఆగండి ఇది మనల్ని. అరే సర్వే వాళ్ళు ఏమనట్లేదు ఇది నన్ను, నో దీన్ని కొట్టే వరకు ఏమన్నదా, కొట్టా నో నో రెస్పాన్స్ అబ్బా. ఒరే క్రేజీ ఉంది కానీ, హూ అరే యార్ వామ్మో సౌండ్ ఏంటి ఇలా చేస్తుంది ఇది, అలా అలా సౌండ్ చేయకూడదు, అలా సౌండ్ చేయకూడదు బా. ఇట్లయితే కష్టం కానీ ఎఫెక్ట్ ఒక 100. ఓకే చలో, సో ఇప్పుడు కొడదాం. తాకదేంటి, ఓకే ఇక్కడ కొడితే తాకుతుంది, సౌ సౌ ఓకే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. వామ్మో మావులేదా ఇది, ఎండో డ్రాగన్ని చంపినట్టు ఉంది. సో ఎండో డ్రాగన్ని ఎలా అయితే కిల్ చేస్తే మనకి ఎఫెక్ట్ వచ్చిద్దో, సో అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. అరే కిందేంటబ్బా ఇదో ఎఫెక్ట్ చాలా బాగుంది. సో మొత్తానికి అయితే నెక్స్ట్ మాప్ వచ్చేసి వైడ్ షాడో అనమాట. సో క్రేజీ ఉంది కదా, దీన్ని చంపినందుకు మనకి ఈ సోర్స్ స్టోన్ అయితే వచ్చింది. సో సోర్స్ స్టోన్తో ఏం చేయొచ్చు మనం, రైట్ క్లిక్ షూట్ బుల్లెట్, షూట్ బుల్లెట్ ప్లస్ షిఫ్ట్ ఫేస్ త్రూ బ్లాక్సా. సో ఓకే, ఓ అరే క్రేజీ అబ్బా, దీంతో వినకూడదాం ఇది మొత్తానికైతే. నెక్స్ట్ వచ్చేసి స్పాన్ చేయాల్సింది ద ఐ, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు ద ఐ. హూ చూసారా ఎంత ఉందో ఇది, నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా ఐ మాత్రం. హూ అసలు ఎలా తిరుగుతుందో చూడండి. సో లైకులు కొట్టడం మాత్రం అసలుకే మర్చిపోద్దు, మీరైతే లైకులు కొట్టేసేయండి అబ్బా. ఇది మనం సర్వైవల్ ఉంటే మనం చేసిద్దా. ఒరేయ్ ఇదేందయ్యా ఇది, వామ్మో అరే ఎఫెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్, మామూలు లేదు అసలు చూడండి. ఒరేయ్ ఇది ఎక్కడ మాజరమ్మా, అరే బాబు క్రియేటివ్ దా కిందకి రా అమ్మా కిందకి రా, ఈసారి రా. దీన్ని నార్మల్గా కింద నుంచి చంపడం చాలా కష్టమే. ఓ బ్రేక్ అయింది సగం, సో కొంచెం కిందకు వస్తుంది. కిందకి రా మీ ఎఫెక్ట్ చూడాలి నేను, కిందకి రా. ఓకే ఓ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక కొత్త స్పాన్ అవుద్ది అనమాట. సో దీని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఆగండి. ఊ చూడండి 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 అదే, ఓ జస్ గైస్. సో నేను చెప్పాలనుకుంది ఇదే, కాబట్టి ఇది కొంచెం గాల్లో స్పాన్ అయిందబ్బా. ఓకే నో ప్రాబ్లం. సో మనం ఆ ఐని డిఫీట్ చేస్తే మనకు ఒక ప్రైమ్ ఐ వస్తుంది, బట్ ఇది దేనికి యూజ్ అయ్యిందో నాకు కూడా తెలియదు. ఫిలప్ అట్ స్మిథింగ్ టేబుల్. సో ఫేమ్, సో హాల్ ఆఫ్ ఫేమ్ లాగా మనకి ఫేమ్ ఏమంటారు, సో ఫేమ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ ఫేమ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు మనకి ఈ ఎగ్ అనేది హ్యాచ్ అవ్వుద్ది అనమాట. సో ఈ ఎగ్ అనేది హ్యాచ్ అవ్వి ఇందుకెళ్ళి మనకు ఒక డ్రాగన్ అయితే వస్తుంది. సో యాక్చువల్లీ ఈ ఎగ్ మనకి బ్రేక్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ పట్టిద్ది. సో అంతసేపు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇది బ్రేక్ అయిన తర్వాత ఏమొచ్చిందో మీకు డైరెక్ట్ చూపించేస్తా చూడండి. సో అది బ్రేక్ అయిన తర్వాత మనకు వచ్చేది డ్రాగన్. సో నార్మల్ డ్రాగన్ వచ్చేసి మనకి ఇలానే ఉండేది కదా, కాకపోతే ఫస్ట్ మనం దీనికి ఆర్క్ స్కిన్ కానీ రా మీట్ కానీ పెట్టి టేమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం రెడ్ అయినాయి, ఓకే ఇంకా టేమ్ చేద్దాం, ఇంకా ఓకే టేమ్ అవ్వట్లేదే. సో చాలా పెట్టాలనుకుంటా దీనికి. సో గాయస్ ఇవి టేమ్ అవ్వాలంటే మనకి చాలా టైం పట్టిద్ది. సో మన ఓవర్ వరల్డ్కి వెళ్ళి అయితే ట్రై చేద్దాం ఇక మనం. చలో ఓకే గాయస్, మొత్తానికైతే మనం మన వరల్డ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ డ్రాగన్ని స్పాన్ చేసి చూద్దాం. సో డ్రాగన్ ఓకే, సో ఇది ఎంత పెడితే టేమ్ అవుద్దో, ఎస్ ఇది టేమ్ అయింది అనుకుంటా. సో మ్యాడటీజా నో, కాకపోతే ఇది ఇంకా చాలా పెద్దగా కావాలి గైస్ ఇవి. సో చాలా అంటే చాలా పెద్దగా కావాలి, అప్పుడే మనం ఓకే మీట్ పెడదాం దీనికి. సో రా పోర్క్ చాప్, ఏది డ్రాగన్ ఏది, ఓకే ఎక్కడ తిరుగుతున్నావు అమ్మా, దా
సో తిను దీన్ని తిను. అరే ఇది దేన్ని తినట్లేదబ్బా. సో టిక్ స్పీడ్ అయితే పెంచుతున్నాను నేను. సో టిక్ స్పీడ్ 500కి పెంచి చూద్దాం. సో ఇది పెరిగిద్దా, తొందర పెరిగితే బాగుండి ఇది మీకు చూపిద్దామంటే. సో టిక్ స్పీడ్ పెంచినా కూడా ఇదైతే ఫాస్ట్ గ్రో అవ్వట్లేదు. సో చూద్దాం అబ్బా కాసేపు. సో గాయస్ మొత్తానికి అయితే మన డ్రాగన్ అయితే గ్రో అయిపోయింది. చలో సో ఎక్కడానికి వచ్చిద్దా, దీనిపైన శాడిల్ వేసేసా చూసారు కదా, ఎక్కుదాం. యా గాయస్ హూ, మొత్తానికైతే ఫైనల్గా డ్రాగన్ అయితే ఎక్కేసా, బట్ ఇది సరిపోవట్లేదంతా. హూ దీన్ని నేనే ఫ్లై చేయొచ్చా, ఓకే క్రేజీ. చలో ట్రై చేద్దాం. వావ్ అరే యార్ జాడ్, అరే క్రేజీ ఉంది గాయస్ నిజంగా, నెక్స్ట్ లెవెల్ అసలు. వామ్మో డ్రాగన్స్ ని టేమ్ చేసుకోవచ్చా మనం, అరే క్రేజీ అసలు మా. అరే గాయస్ ఓపీ అంటే ఓపీ గాయస్, మామూలు. సో అందుకోసమే వీడియోని అయితే ఎండ్ వరకు చూడమంది నేను. అరే యార్ ఇలా ఎంత దూరం అని వెళ్ళిపోవచ్చా, తిరుగు 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 అడు తిరుగు అడు తిరుగు అడు తిరుగు. ఒరే చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది ఇది, వామ్మో. కాకపోతే కంట్రోలింగ్ చాలా కష్టంగా ఉంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నో 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 నో, కొంచెం పైకి కొంచెం పైకి. వావ్ ఓకే ఇటు వెళ్దాం, తిరుగు 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 తిరుగు. అరే యార్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో వెయిట్ చేసినందుకు నాకు తక్కిన ఫలితం ఇది. ఇంకా పైకే కదా, నో గైస్ ఇది ఇంతకన్నా హైట్ అయితే ఎగరట్లే. చలో ఇటు పోనిద్దాం. ఓ నో 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 నో, ఓకే ఎస్. సో మొత్తానికైతే డ్రాగన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హోప్ మీకు కూడా నచ్చింది అయితే అనుకుంటున్నా. సో కిందకి దిగదా ఇది. ఓ నో అయ్యో డైరెక్ట్ పడిపోయింది ఏంటి ఇలా, దా 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 ఇట్రా మూవ్ ఇట్రా ఫాస్ట్గా పైకి ఎగురు పైకి ఎగురు పైకి ఎగురు. ఓకే చలో. సో చాలా బాగుంది చూడండి, వావ్. సో ఎనీవేస్ మొత్తానికైతే మన మైన్క్రాఫ్ట్లో కొత్త మాప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. హోప్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నా, నాకైతే బీభత్సంగా నచ్చేసినాయి. సో ఇది గైస్ మన మైన్క్రాఫ్ట్ మాడ్స్ ఎపిసోడ్ అయితే మీకు అయితే నచ్చినాయి అనుకుంటున్నా. సో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి 3K లైక్స్ టార్గెట్ పెడుతుంది. సో కంపెనీ ఆయన ఇప్పటికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన నా బెల్ గంక్ చేస్తే నెక్స్ట్ టైం రోజు చేసే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక న్యూస్ కామెంట్స్ కోల్లో ఫాలో అవ్వాలి అంటే ఆఫీస్ కామెంట్స్ కోల్ డిస్క్రిప్షన్ ఇస్తే నాకు అయితే ఫాలో అయిపోవచ్చు. రీసెంట్ గా ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక ఫాలో అయితే కొట్టేసేయండి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అయితే వీడియో కింద మనం చూడతో మీ ముందుకు వస్తాను. మ్యాడిచల్ గేమ్ సైనింగ్ ఆఫ్, బై బై.